జై శ్రీరామ్. ఇంట్లో దేవాలయ చిత్రాలను పెట్టుకోవచ్చా? పెట్టుకోరాదని శాస్త్రం ఎక్కడా లేదు. అయితే పెద్దలు మాత్రం దేవతామూర్తి చిత్రపటాలు పెట్టుకున్నట్లు దేవాలయ చిత్రాలను గోడలకు తగిలించవద్దని చెప్తారు. కారణం, దేవాలయమునకు గృహానికి భేదం ఉంది. దేవాలయం దైవం నెలవు, గృహం మానవుని నెలవు. కనుక దైవ నెలవును మానవుని ఇంట ఉండరాదని, అయితే ఇది నిషిద్ధం అని మాత్రం ఎవరూ కూడా చెప్పలేదు. జై శ్రీరామ్. దేవాలయంలో నిందాస్తుతి చేయవచ్చా? చేయరాదు. ఏ దైవమైనా మన కర్మానుసారమే ఫలాలను ప్రసాదిస్తారు. అందుకే మన పెద్దలు ముందుగా కర్మ నివృత్తికి దైవారాధనను చేయమని చెప్తారు. మనం మన కర్మ నివృత్తి చేసుకోకుండా దైవం మనల్ని రక్షించలేదని భావించి నిందాస్తుతిని చేయడం మరొక దోషాన్ని మనకి ఇస్తుంది. మన కర్మ నివృత్తి అయితేనే దైవం మనపై చూపించే కరుణ మనకి ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది. కర్మ దైవానికి మానవుడికి మధ్యన ఇనుపతెర వంటిది. ముందుగా దానిని బద్దలు కొట్టాలి. అప్పుడే దైవం యొక్క సంపూర్ణ కరుణకు మనం పాత్రులం కాగలుగుతాం. కర్మను జయించటం మన ధర్మం. అది మనం పాటించక దైవాన్ని నిందిస్తే ప్రయోజనం శూన్యం. జై శ్రీరామ్. దేవాలయంలో సుప్రభాత సేవలో పాల్గొనటం వల్ల సకల కష్టాలు తీరతాయి. జీవితంలో అనేక కష్ట నష్టాలను అనుభవిస్తున్న వారు పుణ్యక్షేత్రంలోని దేవతామూర్తి సుప్రభాత సేవలో వరుసగా 9 రోజుల పాటు కానీ, నియమానుసారం 9 వారాలు కానీ పాల్గొంటే సకల కష్టాలు తీరతాయని పండిత వాక్యం. జై శ్రీరామ్. దేవాలయంలో చేసిన ప్రమాణం తప్పితే అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసా? పూర్వం చక్రధరుడు అనే యువకుడు ఒక బ్రాహ్మణుడి వద్ద ధనాన్ని అప్పుగా పుచ్చుకుంటూ 7 రోజులలోపు తిరిగి చెల్లించకుంటే నీ పుత్రికను వివాహం ఆడతాను అంటూ దేవాలయంలో ప్రమాణం చేశాడు. బ్రాహ్మణుడు బాకీ తీర్చకుండా అతడి పుత్రికను వివాహం ఆడకుండా ఓ ధనవంతుడి పుత్రికను వివాహం ఆడాడు. కొంతకాలానికి ఆ ధనం హరించుకుపోయింది. అగ్ని ప్రమాదంలో అతడు కురూపి అయ్యాడు. యవ్వనంలోనే భార్య మరణించింది. చివరికి భిక్షాటం చేస్తూ అతడు మరణించి నరలోకం చేరుకున్నాడు. కనుక దేవాలయంలో చేసిన ప్రమాణానికి దైవమే సాక్షి. దాన్ని ఉల్లంఘిస్తే చక్రధరుడిలా కష్టాల పాలు కావాల్సిందే, నరకాన్ని చేరాల్సిందే. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. జ్ఞానశక్తిని పొందటానికి ఏ దేవాలయం దర్శించాలి? విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం సరస్వతీదేవి ఆలయం దర్శించటంతో పాటు దక్షిణామూర్తి ఆలయం కూడా దర్శించటం వల్ల శుభం కలుగుతుంది. స్వామిని దర్శించుకున్నప్పుడు జ్ఞాన శక్తావతారాయ దక్షిణామూర్తి నమః అన్న మంత్రం పఠించటం శుభకరం. జై శ్రీరామ్. దేవాలయ సొత్తును స్వంతానికి వాడుకోకండి. దేవుని సొత్తు దేవుడికే చెందాలి. వివిధ పురాణాలు చెప్తున్న సారం ఒక్కటే, దైవానికి చెందిన సొత్తును తమ స్వంతానికి వాడుకుంటే 7వ తరానికి వారి వంశం పూర్ణమైపోతుంది. దేవుడు చూడడు, చెప్పడు అనుకుని మనం ఇలా చేస్తే కర్మఫలాన్ని మనం మాత్రమే కాదు, మన తర్వాత తరాల వారికి కూడా దాచిపెడు పంచుతున్నామన్న విషయాన్ని గ్రహించాలి. దైవానుగ్రహం నుండి తప్పించుకోవటం అంత సులభం కాదు. వయసు మళ్ళిన కొద్దీ దాని జ్వాలలు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసి పాపభీతితో బ్రతికి ఉండగానే నరకాన్ని చూపిస్తాయి. జై శ్రీరామ్. దేవునికి సాష్టాంగ నమస్కారం దేవాలయంలోనే చేయాలా? ఇంట్లో కూడా చేయవచ్చా? దేవునికి సాష్టాంగ నమస్కారం దేవాలయంలోనేనైనా ఇంట్లోనైనా చేయవచ్చు. పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు తప్పకుండా ఈ విధమైన నమస్కారం చేయడం శుభం. భక్తుల రద్దీ వల్ల అలా వీలు కాదు. అయితే సింహద్వారానికి అభిముఖంగా దేవాలయ ప్రాంగణంలో ఈ విధమైన నమస్కారం చేయడం ఉత్తమం. జై శ్రీరామ్. దేవాలయంలో కన్నీళ్లు పెట్టరాదంటారు, ఎందుకో మీకు తెలుసా? ఇది నిజమేనా? ఇలా అని శాస్త్రంలో ఎక్కడా లేదు. అయితే ఆధ్యాత్మిక చింతన నుండి బాహ్యక చింతనను కలుగజేసేవి కన్నీళ్లు. దేవాలయాన్ని దర్శించినప్పుడు మనస్సును ఆధ్యాత్మిక చింతనలో ఉంచాలి, కానీ బాహ్యక చింతన వైపు మరల్చరాదు అని చెప్పడానికి మన పెద్దలు ఇలా చెప్పి ఉంటారు. జై శ్రీరామ్. సకల రోగ విముక్తికి ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలి? ఏ హోమం చేయించుకోవాలి? సకల రోగాల నుండి విముక్తులు కావటానికి ప్రాతకాలంలో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించుకుని స్వామిని ధన్వంతరి రూపాన ఆరాధించటం శుభప్రదం. అలాగే విష్ణు ఆలయంలో ధన్వంతరి హోమాన్ని నిర్వర్తిస్తే దీర్ఘకాల రోగాల నుండి త్వరగా విముక్తులవుతారు.